ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు. ఎంతటి కోపమంటే తను చూసుకోలేదు, తన కాళ్లకు వాళ్ళ నాన్న బూట్లను వేసుకుని వచ్చేశాడు. కొడుక్కి ఒక బైక్ కొని లేనివాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకు అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. చాలా పెద్దవాడిని అయ్యాక గానీ ఇంటికి తిరిగి వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆవేశంలో ఎప్పుడూ ముట్టుకోనివని వాళ్ళ నాన్న పర్సుని కొట్టుకొచ్చేశాడు. అమ్మకి కూడా తెలియకుండా రాసే లెక్కలన్నీ ఈ పర్సులోనే ఉంటాయి అని వాడికి బాగా నమ్మకం. నడుస్తూ ఉంటే బూట్లలో ఏదో తగులుతూ ఉంది, కరుస్తున్నట్టు కూడా ఉంది. బూటు లోపల సాఫ్ట్గా లేదు, మడమ నొప్పి పెడుతోంది. అయినా అతని కోపం ఆ బాధను లెక్క చేయనివ్వలేదు. లోపల తడితడిగా అనిపించింది. కాలు ఎత్తి చూశాడు, బూటు అడుగున చిన్న కన్నం. కుంటుతూనే ఎటైనా వెళ్ళిపోదాం అని బస్టాండ్కి చేరుకున్నాడు. విచారణలో వాకబు చేస్తే తెలిసింది గంటదాకా బస్సు ఏదీ లేదు అని. సరే ఏం చేద్దాం, అప్పటిదాకా నాన్న పర్సులో ఏముందో చూద్దాం అని ఆ పర్సుని తెరిచాడు కుర్రాడు. ఆఫీసులో 40,000 అప్పు తీసుకున్న లోన్ రసీదు, కొడుకు కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు, ఆఫీస్కు వచ్చేటప్పుడు శుభ్రమైన బొట్లతో రమ్మని బాసిచ్చిన మెమో, మీ పాత బైక్ని తీసుకురండి, కొత్త బైక్ని తీసుకువెళ్ళండి, గొప్ప ఎక్స్చేంజ్ మేళా అని రాసి ఉన్న ఓ కరపత్రం. ఇవి కనబడ్డాయి ఆ కొడుకుకి తన తండ్రి పర్సులో. వాటిని చూశాక ఆ కొడుక్కి కళ్ళు చెమర్చాయి. వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు. సోల్లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు. ఇంటికి చేరుకుని ఇల్లంతా వెతికాడు, కానీ ఇంట్లో నాన్న లేడు, పాత స్కూటరు లేదు. నాన్న అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ని అక్కడిచ్చి తన కోసం బైక్ తేవడానికి ఖచ్చితంగా షోరూంకి వెళ్ళుంటాడని అర్థమయ్యింది. పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు. ఎక్స్చేంజ్ షాప్ కుర్రాడితో, ప్రజెంట్ యూత్కి బాగా ఇష్టమైన మోడల్ బైక్ ఏదో చూపించు, దానిమీద నా కొడుకు హీరోలా ఉండాలి అని ఆ తండ్రి చెబుతూ ఉన్నాడు. తండ్రి వెనకే నిల్చుని ఆయన మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడింది. తండ్రి వెనక్కు తిరిగి చూశాడు. ఆ కొడుకు తండ్రిని కౌగిలించుకుని, వద్దు నాన్న, వద్దు నాన్న, నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్న అంటూ ఏడవసాగాడు. ఆనందం అనే బుయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షలు. ఇక ఇంటికి వెళుతూ వెళుతూ తండ్రి కోసం మార్కెట్లో కొత్త షూని కూడా కొనిపించాడు ఆ కొడుకు. నవ్వుతూ ఇంటికి చేరుకున్నారు ఆ తండ్రి కొడుకులు. అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. మన కోసం తన జీతాన్నే కాదు జీవితాన్ని ధారపోసి సర్వస్వాన్ని సమర్పించిన ఆ తండ్రి త్యాగాన్ని గుర్తించాలి, బంధాన్ని గౌరవించాలి, మనసారా ప్రేమించాలి. ఏమంటారు, తండ్రిని మనసారా ప్రేమిస్తూ వారి భావాలను గౌరవిస్తున్న కొడుకు కూతుళ్లకు ఈ చిట్టి కథ అంకితం.